విశాఖలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. విశాఖ నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాటలు చూస్తుంటే అతని దత్త తండ్రి చంద్రబాబు మాత్రమే అధికారంలో ఉండాలన్న ఆలోచన ప్రసంగిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ ని విమర్శిస్తే నాయకుడు అయిపోతారని అనుకుంటున్నారేమో అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కు సిద్ధాంతాలు లేవని ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారన్నారు. బీజేపీతో సంసారం చేస్తూ తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ సహజీవనం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఏం చెప్పారు వేమన గారు, ఇటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను చూసి ఎప్పుడో గ్రహించారు. వందల సంవత్సరాల క్రితం ఇటువంటి వ్యక్తులు రేపు రాబోయేటువంటి కాలంలో వస్తారు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను, సజ్జనుండి పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్టు కనకంబు మ్రోగున విశ్వదావిరామ వినురవేమ అని చెప్పి చెప్పాడు. సేమ్ పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటువంటి వ్యత్యాసం వేమన గారు ఎప్పుడో చెప్పారు. ఎందుకు ఏమీ లేనిది, ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందంట, అన్నీ ఉన్నాకు అణిగమని ఉంటుందంట. ఎందుకు చెప్తారండి పెద్దల సామెతలు, నాకు తెలియ అడుగుతాను. ఇటువంటి వ్యక్తుల కోసమే నువ్వు 15 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చావు. 2008లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు, పెద్దలు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఒక యువరాజ్యం ఒక విభాగానికి అధ్యక్షుడిగా రాజకీయ అరంగరేటం చేసినటువంటి మీరు 15 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి మీరు ఏం సాధించారు అనేటువంటిది ఒకసారి చెప్పండి. ఓ 10 సంవత్సరాల నుంచి ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు, ఒక విధానం లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఒక స్థిరత్వం లేదు. నేను ఒక పక్క విప్లవవాదిని అంటావు, ఒక పక్క భారతీయ జనతా పార్టీతో ఉంటావు. గడిచినటువంటి 9 సంవత్సరాలుగా 2014 నుంచి ఇప్పుడు 23 వరకు దాదాపు 6-7 రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నావు. ఒక పార్టీకి ఓ పార్టీకి విధానాలు కూడా సెట్ అవ్వనటువంటి రాజకీయ పార్టీలు. 2014లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ. 2019 వచ్చేసరికి సిపిఐ, సిపిఎం, బిఎస్పి. అప్పుడు ఏం చెప్పారు వేమన గారు, ఇటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను చూసి ఎప్పుడో గ్రహించారు వందల సంవత్సరాల క్రితం. ఇటువంటి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.